తనపై కోవటంటూ ప్రచారం చేశారు కాబట్టే రాజీనామా నిర్ణయం తీసుకున్నానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనపై ఉన్న ముద్ర చెరిగిపోవాలంటే రాజీనామా ఒక్కటే మార్గమన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం తన స్వభావమని, వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యమని అన్నారు. సీనియర్లు చెప్పారు కాబట్టే 3-4 రోజులు సమయం తీసుకున్నానని, లేదంటే ఇవాళే రాజీనామా చేసేవానని అన్నారు. సీనియర్లందరినీ ఒప్పించి రాజీనామాను ఆమోదించుకుంటానని, ఇండిపెండెంట్ గా రాజకీయాల్లో ఉంటానన్నారు జగ్గారెడ్డి. రాజకీయ వ్యవస్థగా నేను రాజకీయాల్లో రావడం జరిగింది. చదువు కంటే ప్రాధాన్యత ఈ యొక్క సర్వీసు సిస్టమ్ లో పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే అనేక అనుభవాలతో, అనేక అవమానాలతో, అనేక కష్టాలతో, మరి ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో ప్రజలకు సర్వీస్ ఇస్తూ, రాజకీయంగా అంచెలంచెలుగా ప్రజల సహకారం ఎదుగుతూ, ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా, ఒక మున్సిపల్ చైర్మన్ గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి గవర్నమెంట్ విప్గా, ఇట్లా అనేక ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంలో భాగంలో నేను అంచెలంచెలుగా మరి రాజకీయంగా ఎదుగుతూ రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే, నాకు మొదటి నుంచి కూడా ఒక స్వభావం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది నాకు ఒక స్వభావం. అది ఏదైనా సరే బాధపడుతున్న వాళ్ళని ఆదుకునే దాంట్లో కానీ నేను చాలా రెస్పాండ్ అవుతుంటా. అది నా తత్వం. అదంతా కూడా ప్రతిది కూడా నేను రాజకీయ కోణంలో ఎక్కువ చూడను. నేను రాజకీయ కోణం అనేది ఒక పార్ట్గానే నేను భావిస్తాను. సరే, రాజకీయాలలో ఏ రాజకీయ పార్టీలైనా లొసుగులు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలోనో అంతర్గత కలహాలు ఉంటాయి, ఏ రాజకీయాల్లో ఉన్న పోటీలు ఉంటాయి, సహజమే. అదంతా ఒక బీజేపీ అయినా, ఒక టీఆర్ఎస్ అయినా, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా సరే పోటీ పడడం సహజమే. రాజకీయాలలో పదవులు కావాలనుకోవడం సహజమే, పదవులు ఆశించడం సహజమే, రాకపోతే ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాకపోతే ఆ విచిత్రమైన స్వభావం ఏంటంటే, నాది ఏదైనా సరే నేను కరెక్ట్గా ఉన్నా కాబట్టి నేను కరెక్ట్ ప్రశ్నలే అడుగుతుంటా. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఒక తత్వం నాది. ఒకరి మీద కోపం ఉన్నా నేను ముఖం ముంగడి చెప్పేస్తాను, లోపల పెట్టుకొని ఇంకో రీతిలో పనిచేయను. నేను కోపం ఉంటే ఒకరి ఒక వ్యక్తి నచ్చకపోతే నువ్వు నచ్చలేవని చెప్తా, ఒక వ్యక్తి పని చేయకపోతే నువ్వు పని చేస్తలేవని చెప్తా, ఒక వ్యక్తి ఇంకోరు నష్టం చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తా, ఒక వ్యక్తి ఒక సంస్థ నష్టం చేస్తుంటే ఆ సంస్థ నష్టం చేద్దని చెప్తా, ఒక వ్యక్తి సిస్టాన్ని ఖరాబ్ చేస్తే నువ్వు సిస్టాన్ని ఖరాబ్ చేయొద్దని చెప్తా. ఎందుకంటే ఒక వ్యవస్థ, ఒక సిస్టము, ఒక సంస్థ ఇది ఎప్పటికీ ఉండేటి. మనుషులు పుడతారు, పోతారు, వస్తారు, పోతారు. నాతోటి పార్టీ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది అని ఒక ప్రచారము కాంగ్రెస్లో కొందరు చేస్తున్న దానిని నాకు కొంత బాధ కలిగింది. ఆ బాధలో ఇక ఈ చర్చకు పులి స్టాప్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచనతో నేను ఒక లైన్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నా భార్యకు ఫోన్లు చేసి కూడా కొంతమంది వాళ్ళ ఆవేదన